పూజా బలి వేళ రా రాజును సేవింప పూజా బలి వేళ రా రాజును సేవింప రండి రండి రా రండి రండి ప్రణుతించరండి ఒడిగా రండి రండి రా రండి రండి ప్రణుతించరండి ఒడిగా పూజా బలి వేళ రా రాజును సేవింప పూజా బలి వేళ రా రాజును సేవింప దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్ని పదిలం తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్ని పదిలం తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం త్యాగమయుని బలియే ముక్తికి సోపానం త్యాగమయుని బలియే ముక్తికి సోపానం రండి రండి రా రండి రండి ప్రణుతించరండి ఒడిగా పూజా బలి వేళ రా రాజును సేవింప పూజా బలి వేళ రా రాజును సేవింప ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి పరిశుద్ధ దివ్య పూజ బలిలో మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులు నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నల్గొండ మేత్రాసనం, మిరియాలగూడ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మాధాను జోసఫ్ రాజు, కీర్తిశేషులు మాధాను సౌరీలమ్మ, కీర్తిశేషులు మాధాను జోసఫ్ బాలరాజు ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సలిపిండ్ల జ్ఞానారెడ్డి మరియు తెరీసా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు. సలిపిండ్ల చిన్న ఇన్నారెడ్డి, శ్లేవమ్మ, శ్యామల మర్రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల శౌర్రెడ్డి, మరియా థామస్, నవ్యకీర్తన, స్నేహ ఏంజలిన, సలిపిండ్ల ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆనంద, ఎస్ మేరీ, జన్ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే శ్రీకారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గాదే దినేష్ రెడ్డి, సౌమ్యారెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడియానరం విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కే స్వప్నకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని తల్లిదండ్రులు కె జోజిరెడ్డి, పుష్ప సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, ఎరమరెడ్డి జో ఆయన్ష్ రెడ్డి తలంపు ప్రకారం ఫాదర్
యర్మరెడ్డి శౌరి రజనీ కుమార్ రెడ్డి మరియు ఏరువ చిన్నపు రెడ్డిల పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని ప్రకాశమ్మ సుందర్ రెడ్డి కాంచనరెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాస్థనం క్రీస్తుల సహాయమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బాల శౌరీలు తనకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని పరిశుద్ధాత్మ వరములతో ఫలములతో నింపి దీవించాలని క్రీస్తుల సహాయమాత పేరిట యు జోజయ్య బాల శౌరీలు రవితేజ అతిథి సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గంటా విద్యాసాగర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వీరి భార్య సమత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బి వసంత కుమారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సంపూర్ణ స్వస్థతను దయచేయమని డి భాస్కర్ రావు డి లక్ష్మి బి ఆనంద్ సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాస్థనం నగరంపాలెం విచారణ 84వ పుట్టినరోజు జరుపుకుంటున్న చుక్క పీటర్ పాల్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు జరిగిపోయిన కాలమంతా కాచి కాపాడి రక్షించినందుకు మరియు మరి ఒక సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించమని పీటర్ పాల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గూడపాటి మేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి పుట్టినరోజు జరుపుకుంటున్న నీలం విజయ మేరీకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని నీలం విజయ మేరీ నీలం గోపి కామాల నిర్మల కుమారి గూడపాటి చిట్టిబాబు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పేరు పండుగ జరుపుకుంటున్న శ్రీమతి ఫ్రాన్సిస్ను ఫ్రాన్సీనాకు మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బడుగు నిర్మల ఉష కిరణ్ అంబికలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. డెన్నిస్ క్లెమెంటీనా ఫాదర్ జోసఫ్ సాగర్ సంధ్యారాణి ఆరోగ్యమేరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వ్యాపారంలో అభివృద్ధి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ బిడ్డల యొక్క తలంపులు నెరవేరాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. ప్రభుని దాసుడైన అస్సీపురి పునీత ఫ్రాన్సిస్ తన స్వగృహమును తన పిత్రార్జితమైన ఆస్తిని పరిత్యజించి దారిద్ర్యమును అవలంబించి నిరుపేదగా జీవించెను. కానీ సర్వేశ్వరుడు అతనిని గనుని చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ పునీత అస్సీపురి ఫ్రాన్సిస్ వారి యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. మరి ఈ పునీతుని ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తనకు దేవుని యొక్క గృహాన్ని నిర్మించాలి అంటే ఆస్తిక పాస్తులు కాదు, కానీ ప్రేమ త్యాగము కరుణ, మరి వీటిని ఈ యొక్క పునీతునిలో చూస్తూ ఉన్నాం. మరి ఈ పునీతుడు మరి ధనం మీద కోరిక లేకుండా తన స్వగృహాన్ని ఆస్తిని అంతా వదిలిపెట్టి దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో దేవుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన జీవించి ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ప్రభు మనకు అనేక మార్లు ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ ప్రభు చెప్పినటువంటి విధంగా జీవిస్తూ ఉన్నామా? మరి ప్రభు మీద మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? ఈ లోకాంక్షల్లో కూరుకుపోయి జీవిస్తూ ఉన్నామా? మరి చేసిన తప్పిదాలకు ప్రభు మన్నింపు క్షమాపణ
కోరుకుందాం. ఈ పూజలో పాల్గొనడానికి యోగ్యరీతులుగా చేయటానికి మన యొక్క తప్పిదాలను మన్నింపమని ఆ ప్రభువుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత శిశి ఫ్రాన్సిస్సును నీవు అనుగ్రహించి అతడు వినయములోను పేదరికములోను క్రీస్తును పోలి జీవించినట్లు చిత్తగించితివి. పునీత ఫ్రాన్సిస్ అడుగు జాడలలో పయనించి మేము కూడా నీ కుమారుని అనుసరింతుముగాక. మేము నిజమైన పరస్పర ప్రేమతో జీవింపగలిగినట్లు మమ్ము దీవింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. యేసుక్రీస్తును అన్నిలకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచెను. మొదటి పఠనము పునీత పౌలు గలాతీయులకు రాసిన లేఖ 1:13 నుండి 24 వరకు. సహోదరులారా, నేను యూదయ మతమునందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనము చేయ ప్రయత్నించినను మీరు వినియున్నారు కదా. యూదయ మతమును అవలంబించుటలో నా వయసు గల తోటి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనై ఉంటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి ఉండడివాడను. కానీ నా తల్లి గర్భమునంది దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనిషిని వద్దకు పోలేదు. నాకంటే ముందు అపోస్తులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు. కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని, దమస్కా పట్టణమునకు తిరిగి వచ్చి తిని 3 తరువాత పేతురును సందర్శించిన విషయములను తెలుసుకున్నటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 గడిపి తిని. ప్రభు సోదరుడైన యాకోబు తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తలుని చూడలేదు. నేను మీకు వ్రాయిచున్న విషయములలో అబద్ధమాడుటలేదని దేవుని ఎదుట పలుకుచున్నాను. తదనంతరము నేను సిరియా సిలేసియాలలోని ప్రాంతములకు వెళ్ళి తిని, అంతవరకును యూదయాలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖపరిచయం లేకుండెను. ఒకప్పుడు మనలను హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలమును చేయనించిన విశ్వాసమును బోధించుచున్నాడు అని మాత్రము వారు వినుచుండిరి. నన్ను గూర్చి వారు దేవుని స్తుతించిరి. ఇదే ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము.
ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము ప్రభు నీవు పరిశీలించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుటయో లేచుటయో నీకు తెలియను నీకు దూరం నుండి నా ఆలోచనలు గుర్తుపట్టుదువు నేను నడుచుచున్నను పరిండియున్నను నీవు గమనింతువు నా కార్యములల్ల నీకు తెలియను అందరూ ప్రభువు ప్రభువు నాలోని నాలోని ప్రతి అణువును ప్రతి అణువును నీవే సృజించితివి నీవే సృజించితివి మాతృగర్భమున మాతృగర్భమున నన్ను రూపొందించి నీవు నీవు నన్ను అద్భుతముగా నన్ను అద్భుతముగా కలగజేసిన కలగజేసిన భీకరుడవు భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును నీకు వందనములు అర్పింతును నీ కార్యములు నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి ఆశ్చర్యకరమైనవి అది నాకు బాగుగా తెలియను అది నాకు బాగుగా తెలియను ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము నేను రహస్య స్థలమున రూపము తాల్చినప్పుడు మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడవై ఉన్నప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు అందరూ ప్రభువు ప్రభువు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము నన్ను నడిపింపుము ఇదే ప్రభు వాక్కు Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైయున్నది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైయున్నది హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38 నుంచి 42 వరకు యేసు శిష్యులతో కలిసి ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతృతపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే,
మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత అస్సీపురి ఫ్రాన్సిస్ వారిని గుర్తు చేసుకుంటూ ఉంటూ ఉన్నాం. ఈ పునీతుడు సర్వసాధారణంగానే ఒక వ్యాపార కుటుంబంలో జన్మించి ఉన్నాడు. వారి యొక్క తండ్రి గారు దుస్తుల వ్యాపారి. మరి ఈ విధంగా తండ్రి బిడ్డల కొరకు తాను ఆస్తిపాస్తులు సంపాదించి తమ బిడ్డలు సక్రమంగా ఉండాలని ఆయన ఎల్లప్పుడూ ఆ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. మరి ఈ సమయంలో ఈ యొక్క కుమారుడు ఫ్రాన్సిస్ గారు ఆ డబ్బునంతా కూడా తన ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉండేవాడు. అది ఉపయోగం లేనటువంటి వాటికి ఎక్కువగా ఉపయోగించేసేవాడు. తరువాత మరి దేవుడు ఆయన్ని అడుగుతూ ఉంటూ ఉన్నాడు, ఫ్రాన్సిస్ నీవెక్కడికి వెళుతూ ఉన్నావు, నాకు ఒక ఇంటిని నిర్మించు, నా యొక్క ఇల్లు పాడైపోతుంది కూలిపోతుంది అనగా ప్రభు యొక్క దేవాలయము కూలిపోతూ ఉంటుంది, దానిని కట్టమని పునరుద్ధరించమని పునర్నిర్మించమని ఆ దేవాది దేవుడు అస్సీపురి ఫ్రాన్సిస్ వారిని అడుగుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఒక ఇల్లు కట్టాలి అంటే మనం చూస్తూ ఉంటూ ఉన్నాం లూకా శుభవార్త 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూసు వారికి మనము అవహేళనగా కనిపిస్తూ ఉంటాం. ఒక ఇంటిని నిర్మిస్తున్నాము అంటే, గృహాన్ని నిర్మించుకుంటూ ఉంటున్నాము అంటే మనము కావలసినటువంటి పరికరాలు వస్తువులు ఉన్నాయా లేదా అన్నటువంటి ఆలోచన చేసుకోవాలి. లేదు అంటే మనం ప్రారంభించిన తర్వాత ఆ యొక్క గృహాన్ని పూర్తి చేయలేకపోతే మరి అందరూ మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు, మనం కూడా బాధపడుతూ ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు ఫ్రాన్సిస్ వారిని, నా యొక్క దేవాలయాన్ని నా యొక్క ఇంటిని పునర్నిర్మించు అని అడగగానే ఆయన ఒప్పుకుంటున్నాడు. మొదట్లో అనుకున్నాడు, నా తండ్రి గారికి ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తితో నేను కట్టగలను అనుకున్నాడు. అయితే ఆ తండ్రి అంటున్నాడు, ఇదిగో నా ఆస్తి అంతా నీవు ఈ విధంగా దేవుడని వృధా చేస్తూ ఉంటూ ఉన్నావు, దేవాలయం అని ఉపయోగిస్తూ ఉంటూ ఉన్నావు, కానీ నేను దానికి అంగీకరించను అని చెప్పినప్పుడు మరి ఆయన ఫ్రాన్సిస్ వారు తండ్రికి ఎదురు చెప్పకుండా, చూడండి చాలాసార్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతూ ఉంటున్నారు. ఒక యజమానుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అతనిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో తన భాగాన్ని అడుగుతూ ఉంటూ ఉన్నాడు, నాకు రావాల్సింది నాకు ఇచ్చేసేయి అంటూ అడుగుతూ ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా తండ్రి కూడా ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకవేళ ఆ తండ్రి ఇవ్వకపోతే అతన్ని హింసించైనా బాధించైనా తీసుకునేవారు లేకపోరు. అంతేకాకుండా మరి ఈ ఆస్తి అంతా కూడా తల్లిదండ్రులకు ఖర్చు పెడుతూ ఉంటుంటే మరి మనకు ఉండదు అన్నటువంటి ఆలోచనతో కూడా బిడ్డలు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసినటువంటి వారు కూడా లేకపోరు. అంతేకాదు ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఒకే కుటుంబంలో, వారి మధ్య గొడవలు, ఈ ఆస్తి తగాదాలు, విభేదాలు, ఈ విధంగా ప్రియులారా ఈ లోకమంతా కూడా ఏదో ఒక విధంగా ఆస్తి పొందాలని సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక పేదవాడు 7 రూపాయలు సంపాదించుకున్నాడు, తాను సంపాదించుకొని ఇంటికి వెళుతూ ఉండగా తనకంటే నిరుపేద అడుగుతూ ఉంటున్నాడు, అయ్యా నాకు సహాయం చేయి అడుగుతూ ఉన్నప్పుడు ఈ 7 రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అంటే,
అయ్యా నా దగ్గర 7 రూపాయలు ఉన్నాయి అయితే అందులో నీకు ఒక 6 రూపాయలు ఇస్తాను అని 6 రూపాయలు ఇస్తూ ఉంటున్నాడు ఈ 6 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి వీటిని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఇదిగో ఈ పని ఉంది ఆ పని ఉంది దీనికింత దానికంత కాబట్టి 1 రూపాయి తక్కువ అవుతుంది అందుకని అయ్యా ఆ రూపాయి కూడా నాకు ఇచ్చేస్తే నేను నా పని చేసుకుంటా అంటున్నాడు అత్యాశ ఈ 7 రోజులు ప్రియులారా ఈ 7 రూపాయలు 7 రోజులు అనగా దేవుడు ఇస్తున్నటువంటి 7 రోజులు ఈ 7 రోజుల్లో ప్రభువారు మనకు చెబుతూ ఉంటున్న సత్యం ఏమిటంటే 6 రోజులు నువ్వు నీ పనికి ఉపయోగించుకో ఒక్క రోజు మాత్రమే నాకు ఇవ్వు అంటున్నాడు కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నాం అత్యాశతో ఆ ఒక్క రోజు కూడా మాకు ఇచ్చేయి అని ఆ ప్రభు నుంచి తీసుకుంటానికి ఇష్టపడుతున్నాం కానీ ఆ ప్రభువుని అర్థం చేసుకోవటం కానీ మనము ఆ ప్రభుతో ఉండాలని కానీ ఆశించటం లేదు మరి ఈ విధంగా ఆస్తినే నమ్ముకుంటున్నటువంటి ఈ రోజుల్లో ధనాన్నే నమ్మి దానికోసం గొడవలతో సతమతమవుతున్నటువంటి ఈ రోజుల్లో మరి ఫ్రాన్సిస్ వారు తండ్రి నీ ఆస్తి నాకు వద్దు నీతో నాకు గొడవ వద్దు అని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటూ ఉన్నాడు ఎందుకంటే ప్రియులారా మనం ఇక్కడ చదువుకుంటున్నాం హెబ్రీ పత్రిక 3:4 ప్రతి గృహమును ఎవరో ఒకరు నిర్మింతురు కానీ దేవుడు విశ్వనిర్మాత ఎవరో ఒకరు నిర్మించుకుంటూ ఉంటారంట కానీ వాటన్నిటిని నిర్మించేది కేవలం దేవుడే ఈ అసిసిపుర ఫ్రాన్సిస్ వారు అయ్యా మీరు నా చేత ఈ గృహాన్ని నీ గృహాన్ని కట్టించమని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు కానీ కట్టేది మీరే కాబట్టి నాకు ఈ ధనము వద్దు ఏమీ వద్దు మీరుంటే చాలు అన్నటువంటి పూర్తి విశ్వాసం వీరికి దేవుడు దయచేశాడు చూడండి మరి అంతటి విశ్వాసం ఈ రోజుల్లో మనకుందా ఉన్నటువంటి ఆస్తి అంతా వద్దు అనుకుని పంచగాయాలతో రక్తం కారుకుంటూ బాధలు పడుతూ కనీసం వస్త్రాలు కూడా లేకుండా ఏమీ లేని నిస్సహాయుడిగా జీవించాలి ప్రభు కోసం చేస్తున్నాను అన్నటువంటి వారు ఎవరూ కూడా లేము అందుకనే ఈ వ్యక్తి కేవలం 2 సంవత్సరాల్లోనే పునీతుడిగా పరిగణింపబడ్డాడు దేవుని యందు అంత ఆశ ఉంది కాబట్టి అంత విశ్వాసం దేవుడంటే ప్రేమ ఇవన్నీ ఆయనలో చోటు చేసుకున్నాయి కాబట్టి ఆయన ఈరోజు పునీతుడు అయ్యాడు తరువాత మనం చూస్తున్నాం ప్రియులారా ఈరోజు సువిశేషంలో మనం చూసినట్లయితే మార్తమ్మ ప్రభు మరి గ్రామంలోనికి వచ్చాడని తెలుసుకుని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటుంది ఈ యొక్క ఇంటిని ఏ విధంగా వీళ్ళు నిర్మించుకున్నారు అంటే గొడవలతో మార్తమ్మ మరియా వీళ్ళిద్దరూ కూడా కొంచెం గొడవ పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మార్త ఇంటికి తీసుకువెళ్ళింది కానీ తరువాత ఏం చేస్తుంది అయ్యా నేను ఒక్కదాన్నే కష్టపడుతూ ఉన్నాను నా సహోదరి మరి కూర్చుని ఉంది నీ దగ్గర వింటూ ఉంది నీ మాటలు మరి ఆమెకు చెప్పు నాకు సహాయం చేయమని అని గొడవ పడుతూ ఉంటుంది అనగా ఈ ఇంటిని వాళ్ళు ఏ విధంగా నిర్మించుకున్నారు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా కక్షలతోనో గొడవలతోనో విభేదాలతోనో రాళ్లతోనో సిమెంట్తోనో ఈ విధంగా నిర్మించుకున్నటువంటి గృహం ప్రభు మనల్ని కోరుకునేది ఈ విధమైనటువంటి గృహం కాదు ప్రేమ కరుణ త్యాగము ఐకమత్యము ఒకరినొకరు అర్థం చేసుకోవటము బలపరుచుకోవటము అన్నటువంటి కుటుంబాన్ని దేవుడు నిర్మించాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు మరి ఆ రోజు మార్త ఒక్కటే ఆ ప్రభువారిని ఆహ్వానించడం మనం చూస్తూ ఉన్నాం మరి ఒక గ్రామంలో ఎంతోమంది ఎన్నో కుటుంబాలు కలిగి ఉంటూ ఉంటాయి వారిలో ఈ విధమైనటువంటి భాగ్యం వారికి కలగలేదు కేవలము ఎవరైతే ప్రభువుని చూడాలనుకుంటారో ప్రభువుని తమతో ఉండాలని ఆశిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది ప్రియులారా కాబట్టి
పునీత ఫ్రాన్సిస్ వార్ గారిని ఉద్దేశించి ఈ మార్త గారిని ఉద్దేశించి మన యొక్క గృహం ఎలా ఉండాలి అంటే ప్రభు మనల్ని తనకు అంటూ ఒక గృహాన్ని నిర్మించమంటూ ఉన్నాడు. నిర్మించినటువంటి గృహంలోనికి ఆయన్ను ఆహ్వానించాలి. ప్రభు గృహాన్ని నిర్మించాలి, ఆ గృహంలోనికి ప్రభుని ఆహ్వానించాలి. మరి మన గృహాల్లోకి మరి ఎవరిని ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం? మన గృహాలను ఏ విధంగా నిర్మించుకుంటూ ఉంటూ ఉన్నాం? ప్రభుకంటూ స్థానం ఉందా మన హృదయంలో, మన కుటుంబంలో, మన యొక్క ఇంటిలో? ఆత్మ పరిశీలన చేసుకుందాం. చివరిగా మరి ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం పునీత పౌలు గారు. ఆయన తన యొక్క జీవితాన్ని నెమరు వేసుకుంటూ ఉంటున్నాడు, చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. నేను ఈ యొక్క క్రైస్తవుల్ని ఎంతగా హింసించానో నాకు తెలుసు. మరి ఈరోజు నా తండ్రి మాతృ గర్భమునే నన్ను ఎన్నుకున్నాడు, కాబట్టి నేను ఏ తప్పిదాలు అయితే చేశానో వాటన్నిటినీ కూడా మన్నించమని, తద్వారా నేను ఈ లోకానికి సాక్షిగా ఉండాలని, మరి దేవుడంటే తెలియనటువంటి వ్యక్తులకి దేవుణ్ణి నేను పరిచయం చేయాలని నన్ను ఎన్నుకున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవాది దేవుణ్ణి గుర్తించినటువంటి బిడ్డలు ముఖ్యంగా పౌలు గారు కావచ్చు, అస్సీపుర ఫ్రాన్సిస్ వారు కావచ్చు, మార్త మరియా వీళ్ళందరూ కూడా దేవుడు మనతో ఉంటే చాలు అన్నటువంటి విశ్వాసంతో ఆ ప్రభు వారిని ఆహ్వానించిన రీతిగా మరి ఈరోజు ముఖ్యంగా మన హృదయాల్లోనికి, మన కుటుంబంలోనికి ఆ ప్రభుని ప్రేమ, కరుణ, త్యాగము అన్నటువంటి గుణాలతో ఆ దేవాదేవుణ్ణి ఆహ్వానించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా, పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. నీ శిశులుగా పిలుకును పొంది చేరితి ప్రభుని సన్నిధి, నీ శిశులుగా పిలుకును పొంది చేరితి ప్రభుని సన్నిధి, దీనులము మము కరుణిల్చుమయ, దీనులము మము కరుణిల్చుమయ, దీవినమాపై ప్రసరించుమయ, దీవినమాపై ప్రసరించుమయ. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితయ అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణములను నీకు అర్పించుచు నిన్ను దీనతతో ప్రార్థించుతున్నాము. శిలువ యందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము.
ఈ సిలువనే పునీత ఫ్రాన్సిస్ ఎంతో ప్రేమతో ఆలింగనము చేసి పునీతుడాయెను మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ స్త్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయిదముల యందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందంతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్తానమును చాటెదము మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతోని పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము ఈనాటి దివ్య పూజ బరిలో జపమాలలో మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించమని వేడుకుంటున్నాము తండ్రి ఉత్థానమగుదమన్న నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియ మాతతోనూ పునీత జోజప్ గారితోనూ పునీత సీపుర ఫ్రాన్సిస్ వార్లతోనూ అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితాయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందుండు మా తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవమునకు కాపాడును గాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జీసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నుందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నుందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమవరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలములను చవిచూతుముగాక. పునీత ఫ్రాన్సిస్సు కనబరిచిన ప్రేషితోత్సాహమును, సోదర ప్రేమను మేము అన్ని తావుల యందు వ్యాపింపజేసి అందరి రక్షణ కొరకు శ్రమించినట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా కాశి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
నీవు చేసిన మేలులని మరి మరి తలచిదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము గణ స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము గణ స్తోత్రము నీవు చేసిన మేలులని మరి మరి తలచిదను